అది నేను నువ్వు ఏం రాసావో చదువుతాను చూడు ఒకసారి నాకు ఎలా అర్థమవుతుందో పోమగ్ అందులో ఇప్పుడు ప్రోమో అంటే ఆర్ ఉండదా ఆర్ ఉండాలి ప్రో ప్రో అంటే స్పెల్లింగ్ ఏంటి పి ఆర్ ఓ వస్తుందేమో నాకు తెలిసి ప్రో నేను ఎట్లా రాస్తా తెలుసా ఒక నిమిషం ప్రోమాగ్రానైట్సా పోమాగ్రానైట్సా అది ఇయో పో అంటే నేనైతే ఇట్లా రాస్తా పో ఓకే పో మా గ్రా ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు బ్రేక్ చేసుకుంటే నీకు అర్థమవుతుంది పోమా గ్రా గ్రా నైట్ ఓకే ఇట్లా ఇట్లా బ్రేక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు మ్యాంగో రాయండి స్పెల్లింగ్ మ్యాంగో అంటే మ్యాన్ మ్యాన్ గో ఓకే ఏ స్పెల్లింగ్ అయినా రాసుకోవచ్చు కదా నాకు స్పెల్లింగ్ రాదు నేను చదువుకోలేదు నేను గుర్తులేదు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్లో ఏ స్పెల్లింగ్ చెప్తే అది రాస్తారా రెడీయా ఓకే పట్టుకో జాక్ ఫస్ట్ ఫస్ట్ లాగా పడుకో నువ్వు ఫస్ట్ నువ్వు ఫస్ట్ సెకండ్ కింటే తోట సహస్రం ఓకే జాక్ ఓకే మ్యాక్ నువ్వే ఓకే నెక్స్ట్ మార్క్ మార్క్ ఓకే ఓకే నెక్స్ట్ సిలిండర్ సిలిండర్ అయిపోయింది నువ్వు తీసుకోమ్మా చాక్ పీస్ ఇచ్చేయా మాకు ఇచ్చేయగా నించోనే రండి పైన రండి అక్కడ ఇక్కడ రాయండి అంటే నేను చెప్పినట్టు వినదా జాక్ మాట్లాడితే సిలిండర్ రాయమ్మా నీకు కాదు కాదు సిలిండర్ రాయనగానే నేను రాస్తా అని తీసుకొని ఎగిరే సహస్రాకి ఏమైంది డల్ అయిపోయింది సిలిండర్ స్పెల్లింగ్ రాదని టెన్షన్ అవుతున్నావా ఇప్పుడే చెప్పినా కదా ఎట్లా రాయాలి ముక్కలు ముక్కల కింద మా ఫస్ట్ సిలిండర్కి సైకిల్కి సంబంధం ఉందా సైకిల్ సిలిండర్ రెండు సేమా రెండు సేమ్ కాదు కానీ సౌండ్ సైకిల్ సైకిల్ స్పెల్లింగ్ రాయి నువ్వు రాయమ్మా సైకిల్ మీ అన్న కాదు నువ్వు ఆమె ఎగ్జామ్ రాసేసావు పక్కన కూర్చుంటావా నువ్వు ఇప్పుడు నించోద్దు అనట్లేదు నువ్వెందుకు నిన్నెందుకు చూస్తున్నావు నువ్వు చెప్తావా అమ్మ సైకిల్ అని రాయి సైకిల్ స్పెల్లింగ్ సహస్రం నువ్వు రాయి సైకిల్ ఆమెకేం స్పెల్లింగ్స్ రావా ఇప్పుడు కాదు ఆమె మీకు హెల్ప్ చేసింది అక్కడ మంచిగా ఎట్లా రాయాలో ఇగో కీర్తి నువ్వు నా టీం కదా నేను స్పెల్లింగ్ టీం నేర్పగలుగుతానా చాలా సింపుల్గా నేర్పిస్తావు కదా నేను చెప్పినట్టు నీకు అర్థమైంది అది టెక్నిక్ మ్యాంగోని ఎట్లా ఇష్టం మ్యాంగో గో సగం అట్లనే సైకిల్ని రెండు ముక్కలు చేయి సైకిల్ సైకిల్ ఓకే ఇప్పుడు నువ్వు కూడా రాయలేకపోయావు కదా ఇప్పుడు నేను సై రాయాలి ఇగో సై క్లీ సైకిల్ అంతేనా రాంగ సి లిన్ చెప్పు సైకిల్ ఈ గీత కాదు కాదు ఒక నిమిషం ఈమె కరెక్ట్ అడిగింది ఎస్ రాయాలి సైకిల్కి అని ఇవో ఒక నిమిషం నేను జాక్ మాట్లాడేటప్పుడు అయితే ఇప్పుడు నువ్వు ఈమె సైకిల్కి ఎస్ రాయమద్దు మనం రాద్దాం ఎస్ సివైసిఎల్ఈ ఓకే సైకిల్ అని రాసినాం మనం అయితే ఇప్పుడు క్యాట్ స్పెల్లింగ్ రాయమ్మా నువ్వు క్యాట్ అనగానే ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే అది వెరీ ఈజీ క్యాట్ ఓకే నెక్స్ట్ నేను కేఏటి క్యాట్ అంటారు నువ్వు రాయి రెండు సేమ్ కదా కేఏటి క్యాట్ అరే పోనీ ఏం కాదు ఉండని సిఏటి క్యాట్ ఆల్రెడీ రాసింది కానీ క్యాట్ ఆమా అలానే అంటుంది అయితే సైకిల్కి ఇప్పుడు
క్యాట్ కాదు కాదు క్యాట్ సితో స్టార్ట్ అవుతుందా ఇప్పుడు ఎస్ఏటి కాదు ఎస్ఏటి రై ఎస్ఏటి ఇప్పుడు శాట్ శాట్ కి క్యాట్ కి తేడా ఉందా ఇప్పుడు ఇప్పుడు సి ఎస్ కి క్యాట్ అంటే క్యాట్ క్యాట్ అంటే తెలుగులో హిందీలో బిల్లి ఓకే క్యాట్ అంటే తెలుగులో పిల్లి క్యాట్ అంటే హిందీలో క్యాట్ అంటే తెలుగులో పిల్లి క్యాట్ అంటే హిందీలో బిల్లి ఓకే రెడీ క్యాట్ అంటే తెలుగులో క్యాట్ అంటే హిందీలో బిల్లి 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 బి 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 సే బిల్లి బి సే బిల్లి బి సే బిల్లి సి సే క్యాట్ అంతే కదా సి సే క్యాట్ బి సే బిల్లి సి సే క్యాట్ ఓకే ఇగో మీకు ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు నేను సాహసాకి క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు సిఏటి క్యాట్ అన్నావు సైకిల్ సిఏటి క్యాట్ కి దగ్గర ఉందా ఎస్ఏటి శాట్ కి దగ్గర ఉందా కాదు సైకిల్ సైకిల్ ఓకే ఎస్ ఎస్ కి దగ్గర ఉందా లేకపోతే సిఏటి క్యాట్ సికి దగ్గర ఉందా ఇప్పుడు ఇది కరెక్టా సైకిల్ అంటే ఇది కరెక్టా అది సైలిన్ ఏముంది అక్కడ సైలిన్ ఇది సైకిల్ సైకిల్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఆమె చూసినా మా టీం ఎంత ఫాస్ట్ అయిపోయిందా మీ టీం ఏంద్రా భయ మీ ఇద్దరు ఎస్ఏటి కాదు ఎస్ఏటి శాట్ ఉంది ఇప్పుడు సైకిల్ ఏమైతే శాట్ సైకిల్ బ్యాంగో ఎంఏఎన్ జీవో ఎవరికి కీర్తిగా మ్యాంగో స్పెల్లింగ్ రా నేను చెప్తా కదా నీకు ఎందుకు రైట్ గో అదో కీర్తి ఫస్ట్ విను నన్ను చూడు మ్యాంగో అని సగం ముక్కలు చేయి ఫస్ట్ చెప్పు మ్యాన్ డాష్ గో డాష్ అంటే నువ్వు పెట్టుకుంటావు మ్యాంగోని రెండు ముక్కలు చేసినావు మ్యాంగో అనే పేరుని రెండు ముక్కలు తీసుకో మ్యాన్ కొంచెం సేపు ఆగు గో స్పైడర్ ఉంది స్పైడర్ పక్కన ఒకటి అరే నువ్వు చెప్తావా నేను చెప్పాలా మరి అక్కడ నుంచో నువ్వు అక్కడ నించోను నేను నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే పక్కకి ఇక్కడ నించోను కావాలంటే ఇక్కడ నించో ఓ అక్కడ నించో హలో మీ ఇద్దరు అక్కడ పక్కన నించో నేను నీకో నేను చెప్తా చూడు బాగా గమనించు ఈయన మ్యాంగో స్పెల్లింగ్ రాయమన్నాడు నేనైతే ఏం చేస్తానంటే మ్యాన్ మ్యాంగో స్పెల్లింగ్ రాయమన్నాడు ఓకే మ్యాన్ గో మ్యాన్కి గోకి కొంచెం గ్యాప్ ఇచ్చాను సైలెంట్ చేసాను ఫస్ట్ మ్యాన్ రాసుకుందాం రైట్లో సార్ మ్యా మాన్ మాన్ మ్యా మాంగో మ్యాంగో మ్యాన్ ఫస్ట్ మ్యాన్ రై స్పెల్లింగ్ మ్యాన్ అరే ఒక నిమిషం ఆగా నేను చెప్తా కదా మ్యాన్ స్పెల్లింగ్ ఒక నిమిషం మ్యా మ్యా మా మారాయ్ మా ఆ ఆరాయ్ ఆ ఏమొస్తుంది ఏ కదా నేను ఏది చెప్తే అది రాయాలి ఓకే స్పెల్లింగ్ మా అమ్మ నా స్టవ్ ఏమైనా ఆన్ ఉందా చూడు ఒకసారి ఓకే ఓకే మా రాసావు కదా ఎన్ ఎన్ రాయ్ ఓకే అయితే నువ్వు ఏనేమో క్యాపిటల్ రాసావు ఎం క్యాపిటల్ రాసావు ఎన్ అది స్మాల్ రాసావు రాసే క్యాపిటల్ రాయి ఏముండ నీ ఎన్ ఎన్ క్యాపిటల్ రాయి బిగ్ బిగ్గుని ఏమంటారు క్యాపిటల్ లెటర్స్ అంటారు మళ్ళీ అదే రాసామంటే ఆమెకు రాదు అయితే ఇప్పుడు ఎన్ క్యాపిటల్ ఎన్ ఎలా ఉంది ఇప్పుడు అది ఆమె తప్పని చెప్తున్నాను నువ్వు అక్కడ అంత దూరం నుంచో పక్క నుంచో నువ్వు కాదు ఆమెకి రాదని ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా ఆమెకు రాదు నేను నేర్పిస్తున్నాను అని మీకు తెలియట్లేదా నాకు టైం ఇస్తారా కొంచెం
దానికి పప్పులు వేసాను, అది వస్తుంది. నేను రాగానే, నన్ను చూడగానే వచ్చిందా లేదా పిట్ట? వచ్చింది కదా. మీరు దాన్ని డిస్టర్బ్ చేయకండి, మీ పని మీరు చేసుకోండి మంచిగా హ్యాపీగా. ఓకే తినండి, నేను మళ్ళీ దానికి మంచిగా చూస్తాను మనం పప్పులు వేసి. అరే అది కొంచెం అయితే వచ్చేస్తుందమ్మా దానికి. సరే, ఈరోజు మనం హిందీ సాంగ్ నేర్చుకుంటున్నాము. హిందీ సాంగ్ పేరు ఒక నిమిషం ఎత్తుకుదాం, ఏమో మర్చిపోయాను. ఆనే వాలా అంటే ఏంటి అర్థం? ఆనే వాళ్ళ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆనే వాలా అంటే వచ్చేది. చెప్పండి ఫస్ట్, ఆనే వాలా? ఆనే వాలా అంటే వచ్చేది. పల్ అంటే సెకండ్ టైం. ఓకే, వచ్చే సెకండ్. ఆనే వాలా పల్ జానే వాలా హే అంటే వచ్చే సెకండ్ వెళ్ళిపోయేది. ఇప్పుడు నువ్వు బోర్డు మీద ఆనే వాలా ఇజ్ ఈక్వల్ టు రైట్ రైట్ లెగో చాక్పీస్ తీసుకో ఫస్ట్. నీకు రాయడం వచ్చా బోర్డుపై రాదా? సరే నువ్వు రాయి అక్కడ, అది నేను చెప్తా కదా, నువ్వు ఫస్ట్ అక్కడ తీసుకో. నువ్వు రాగకపోతే నేనే రాసుకొని, నేనే కాదు ఒక పని చేస్తాను, నేనే క్లాస్ చెప్పుకొని నేనే రాసుకొని నేనే చూసుకుంటాను. ఓకేనా? అది చెరిపే ఇగో వికెట్స్ వికెట్స్ ఉండని ఈ పైన వరకు ఇక్కడ అచ్యుతం కేశవం అది మొత్తం చెడిపేస్తాం, అది చెడిపే సగం వరకు. హలో, మీరు ఇద్దరు గ్యాప్ టైం దొరకగానే మీరు ఒకరి మీద ఒకరు పడిపోయారనుకో, దూరం డిస్టెన్స్ కూర్చోండి, కొంచెం డిస్కషన్స్ పెట్టకండి. ఈరోజు ఏంటి ఇప్పుడు మనం చేయాల్సింది? హిందీ సాంగ్. ఈరోజు నుంచి హిందీ లర్నింగ్ అండ్ హిందీ సాంగ్ ప్రాక్టీస్. ఈరోజు మనం నేర్చుకునే పాట పేరు ఏంటి? ఆనే వాలా పల్ జానే వాలా హే. ఓకే, ఆనే వాలా పల్ జానే